అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పోలవరం నిర్వాసితుల మూడో రోజు నిరాహార దీక్షలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ముఖ్యంగా దేవీపట్నం మండలం కంబంపాలెం గ్రామస్తులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలని సూచించారు. వివాహమైన ఆడపిల్లలకి ప్యాకేజీ కల్పించాలని, భూమి ఉన్న ప్రతి నిర్వాసితులకు భూమికి వెంటనే భూమి ఇవ్వాలని, నిర్వాసితులకు పక్క ఇల్లు కట్టించాలని, పునరావాస కాలనీలో త్రాగునీరు వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దొంగ డీ పట్టాలు ఇచ్చిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబిఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేసిన అనంతరం ఐటీడీఏ పీఓకి పోలవరం నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని అర్జీ రూపంలో అందజేసిన మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఆ రోజు ఉగ్ర రూపం చూపించింది రాజమణి సర్పంచ్. ఆ రోజు చెప్పింది, అన్నా చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, ప్రభుత్వాలను నమ్మాం, పోలవరం డ్యామ్ కట్టాలి, మేము బాగుపడాలి, మా డబ్బులు మాకు రావాలి, మా భూములు మాకు దక్కాలి, భూమికి భూమి దక్కాలి, నిర్వాసితులకు న్యాయం జరగాలి, జరుగుతుందనే నమ్మకంతో మీకు దారిచ్చామన్నా, మీరు కట్టారన్నా, డ్యామ్ కట్టారు, మాకు న్యాయం చేశారు, కానీ ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్యాయం జరుగుతుంది. సిగ్గుందయ్యా జగన్ రెడ్డి, మొన్న చంద్రబాబు నాయుడు గారు కట్టిన కాలనీలు చూపించి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వస్తే చంద్రబాబు నాయుడు గారు కట్టిన కాలనీలు చూపించి నువ్వు కట్టానని చెప్తావా, రంగేసుకుంటావా? సిగ్గుందయ్యా మీకు చేతనైతే 1000 మంది పోలీసులు పెట్టి రాజేశ్వరమని రానివ్వలా, ఈ పెద్ద ఆయన రానివ్వలా, ఆ పెద్ద ఆయన రానివ్వలా, ఈ అక్క చెల్లెళ్ళు రానివ్వలా, వీళ్ళ గోడేది కేంద్ర మంత్రికి తెలియలా. కేంద్ర మంత్రి డ్యామ్ సైడ్కి వెళ్ళి తల కొట్టుకున్నాడు. 2 ఏళ్ల క్రితం నేను డ్యామ్కి వస్తే పోలవరం డ్యామ్కి ఈ గతి పట్టేది కాదు, 2 ఏళ్ల క్రితం నేను డ్యామ్కి వస్తే ఈ గతి పట్టేది కాదు పోలవరం డ్యామ్కని షకావతే బాధపడి వెళ్ళాడు. ఎందుకంటే గడ్కరీ గారిని చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని పక్కన పట్టుకొని గడ్కరీ గారు చెప్పాడు, 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్ట్ కట్టిస్తున్నాడు, దేశం గర్వపడుతూ ఉంది, కేంద్ర జలవనరుల శాఖ నేను గర్వపడుతున్నాను మంత్రిగా అని స్పిల్వే ముందు ఈ మీడియా తమ్ముళ్ళందరూ కూడా సాక్షి వెళ్ళి సాక్షి ఛానల్ ఉంది, అన్ని ఛానల్స్ ఉన్నాయి ఆ రోజు అక్కడ, మొత్తం తమ్ముళ్ళంతా కూడా ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరికి కూడా లోపల ప్రవేశం లేదు. ఒక్క సాక్షి ఛానల్, ఒక్క సాక్షి పత్రికని లోపల పెట్టుకొని రివ్యూ చేసుకొని షకావతి గారిని స్పిల్వే ముందు కానీ డ్యామ్ సైట్లో కానీ మాట్లాడినవ్వకుండా మూసుకొని ముఖ్యమంత్రి మంత్రి వెళ్ళిపోయారు. ఎందుకు భయపడ్డాడు? ఎందుకు భయపడ్డావు? దమ్ముగా ధైర్యంగా మేము తప్పు చేస్తుంటే షకావతి ముందు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయావు? ఇవాళ పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేస్తున్నాడు. 45.72 మీటర్లో 150 అడుగుల ఎత్తులో కట్టి ఈయనందరూ కూడా దగ్గర 20,000 కోట్లు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు ఎక్కొట్టి పట్టిసీమలాగా ఇంకో లిఫ్ట్ పునాదులు అవుతున్నాడు. మీరు వెళ్ళి చూసిరండి, డ్యామ్ వెనక ఇంకో లిఫ్ట్ పెడుతున్నాడు. ఆ రోజేమో పట్టిసీమ పంపులు పింతానన్నాడు. పోరాట దీక్ష అనేసి 3వ రోజు కూర్చోవడం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా దేవీపట్నం మండలం చిన్న రమణయ్యపేట పంచాయతీ గుప్పలంపాలెంలోని చాలా అన్యాయం జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు రైతులు ల్యాండ్ 22 ఎకరాలండి, 22 ఎకరాల్లోని ఆ రైతుల పేర్లు ముంచేల మల్లిరెడ్డి అలాగే మాయం వీర్రాజ్ ఈ ఇద్దరు రైతులు పేర్లు మరి 22 ఎకరాలండి. ఆ ల్యాండ్ లో ఉన్నటువంటి ఆన్లైన్ల పేర్లున్నాయి, అడంగుల పేర్లు ఉన్నాయి. వాళ్ళకు రావాల్సినటువంటి ఆ ల్యాండ్ సంబంధించిన రావాల్సిన డబ్బులు రాకుండా మరి 8 మంది పేర్లు
నకిలీ పట్టాల ద్వారా వచ్చింది చాలా బాధాకరం ఎవరైతే నకిలీ పట్టాలు తయారు చేస్తా ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి పోలీస్ కేసులు పెట్టాలి అవాంఛనం తెలియని గిరిజనుల మీద మోసం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి మరి ముఖ్యంగా ఎవరైతే ఆ పొలంలో ఉన్నటువంటి సాగు చేసుకున్నటువంటి రైతుల పేర్లు అక్కడ లేకుండా మరి వాళ్ళ మీద మాకు న్యాయం చేయండి అనేసి ఎంఆర్ఓ గారు అక్కడ ఉన్న సబ్ కలెక్టర్ పిఓ గారి దగ్గరికి వెళ్తే తిరిగేసి మరి ఆ ముస్లాం మీద వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నానండి వాళ్ళ మీద కేసులు పెట్టి భయప్రాంతులు చేసి వాళ్ళు వాళ్ళకి మా దగ్గరికి రాకుండా వాళ్ళని నిర్బంధించి వాళ్ళని చాలా టార్చర్ పెట్టడం జరిగిందండి వాళ్ళ మీద ఖచ్చితంగా పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలనేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నానండి।